అక్కడ 50% తినేయాలన్న కోణంలో జరిగింది, స్కిల్ డెవలప్మెంట్ కోణమైన ఇవన్నీ కూడా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం నడిచింది, ఇతను అవన్నీ తోసేస్తున్నాడు, జనాన్ని అమలు చేస్తున్నాడు. ఈ హాస్పిటల్స్ అయ్యే స్కూళ్ళు నాడు నేడు కింద సర్వశిక్ష అభియాన్, ఆ డబ్బులు ఇవి అట్లాగే భారీగా వస్తున్నాయి. ఇప్పుడు వాటిని తనకి తినడానికి కాకుండా దానికే రూట్ చేస్తున్నాడు ఇల్లు. కానీ ఇందులో ఇంకొక డౌట్ ఏంటంటే, ప్రత్యర్థి పార్టీ అడుగులు లేదంటే చంద్రబాబు నాయుడు గారి కేసు వ్యవహారాలు ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులు గమనిస్తూ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారా? మొన్న లండన్ వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఈయన అరెస్ట్ అవ్వడం, తర్వాత రావడం, ఈయన ఢిల్లీ వెళ్ళడం, వెళ్ళొచ్చారు, ఇప్పుడు ఈరోజు 3 పిటిషన్లు కొట్టేయడం, అదే నేపథ్యంలో వెంటనే ఆయన విస్తృత సమావేశంలో ఈ ప్రకటనలు చేయడం, ఏమన్నా సింక్ ఉందా దీనికి? అంటే రాధాకృష్ణ గారిని అడిగితే చెప్తారని చెప్పేశారు కదా, అసలు అంచనాలకు అందనటువంటి ఇవాళ తీర్పు వస్తే నేను మీటింగ్ పెట్టలా. అవును, మీటింగ్ పెట్టాకే వాళ్ళకి వాయిదా పడింది, అతను తప్పు కాదు కదా. అంటే సింక్ అవుతుంది అనేది, కానీ అలాగైనా ఆపలేదు. ఇవాళ 3 ఇది ఉందండి, సింక్ ఎప్పుడు అవుతుంది అంటే